దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థత శాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుటి ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రొంటివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభునాను మిమ్మల్ని కోరుచున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, నీకు వందనాలు ప్రభువా. నీ ప్రియబిడలమైన మేము తండ్రి నీ వాక్యమును ధ్యానము చేయుచున్నగా మీరు మాతో మాట్లాడండి. ఎటి ఆత్మకు ఎటి ఆహారం అవసరమై ఉన్నదో అటు నీ వాక్యాహరణందింపచేసి చేరువచ్చిన నీ ప్రియబిడలల్లరి హృదయములు బలపరిచి స్థిరపరిచి నడిపించి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్న పరమ తండ్రి ఆమేన్. దేవుని నామమున మీలరకు నేటి విశ్రాంతి దిన దీవెనలు ఆశీర్వాదములు మీకును, మీ కుటుంబమునకును, మీ బిడల బిడలకును, మీ సమస్త పనిపాటులకును సదా తోడేయుండును గాక. ఆమేన్. మరణాథ. దేవుని స్తోత్రం. ప్రభు నేటి దినమునందు ఆయన మనతో మాట్లాడనయున్న వాక్యాంశము దుష్టులను గూర్చి. అవును, గూర్చండి దుష్టులైన వారిని గూర్చి. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, గత 2 వారములుగా ధ్యానము చేస్తూనే వచ్చుచూ ఉన్నాం. దుష్టులైన వారిని గూర్చి మనము తెలుసుకోవాలా? వారిని గూర్చిన వర్తమానము మనకు అవసరమా అంటే అవసరమే. ఎందుకనగా ఆ దుష్టుని గూర్చి తెలుసుకున్నప్పుడే వారిని గూర్చి మనం జాగ్రత్త పడగలం. వాక్యములో ఏం రాయబడింది? దుష్టుల మార్గమున నడవక. వారి మార్గమును నడవకూడదంటే వారి మార్గాలు మనకు తెలియాలి. వాళ్ళ మార్గాలు తెలియకుండా మనము జాగ్రత్త పడలేం. మీరు ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ వెళ్ళే రోడ్డు మంచిది కాదు అని మీకు తెలియనప్పుడు మీరు వెళతారు. అదే ఎవరైనా మీకు చెప్పారు వెళతారంటారా? అలాగే దుష్టుల మార్గాలు మనకు తెలిసినప్పుడే ఆ మార్గాలు గుండా వెళ్ళకుండా మనం జాగ్రత్త పడగలం. అందుకే దుష్టుల గురించి మనకు తెలియాలి, మనము తెలుసుకోవాలి అని చెప్పుకుంటూ వారిని లోకములో బైబిల్ గ్రంథములో బోతులు అనే మాటతో ప్రస్తావిస్తారు అని చెప్పుకున్నాం. ఇంతకీ ఇప్పుడు దాకా మనము ఎన్ని చెప్పుకున్నామండి? 4. 1 తిండి బోతులు, 2 తిట్టుబోతులు, 3 త్రాగుబోతులు. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, నేటి దినమునందు మరి ఒక కొన్ని విషయాలు ప్రభు మనకు అందించనై ఉన్నారు. ఏమిటవి అని గమనించగలిగినట్లయితే అదే 4వది నిద్రపోతులు, ఇక 5వది పొగరుబోతులు, ఇక 6వది సోమరిపోతులు. దేవుని స్తోత్ర. గత వర్తమానాలలో పై ఉన్నటువంటి తిట్టుబోతులు, తిండుబోతులు, త్రాగుబోతులు రికార్డ్ చేయడం జరిగింది, కానీ ఈ మిగతావి. దేవుని స్తోత్ర. సరే, వాక్యములోనికి వెళదాము. బైబిల్ గ్రంథములో నుండి యోనా గ్రంథము 1:6 చదవండి. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? దేవుని స్తోత్ర. అమ్మా, దేవుని వాక్యాన్ని
వినుచున్న వారులారా, దేవుని భక్తులుగా, దేవదేవుని విశ్వాసులుగా ఉన్న వారులారా, వాక్యమును బట్టి గమనించగలిగినట్లయితే ఇక బైబిల్ గ్రంథములోని ఆ దుష్టులైన వానుకు చెప్పుకుంటున్న వరుసలో నాలుగవది ఎవరండి? నిద్రపోతులు. ఏంటండి అమ్మా? నిద్రపోతులు. నిద్రపోతులు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేవారు ఎవరు? యోనా గారు. దేవుడు ఆయనని ఎక్కడికి వెళ్ళమన్నారండి? నినివే పట్టణానికి వెళ్ళమన్నారు. అయ్యో, నేను నినివే పట్టణానికి వెళ్ళడం లేదే, తర్షీషుకు వెళ్ళిపోతున్నానే అన్న భయము బాధ లేకుండా వాడ అడుగు భాగంకి ఏం చేస్తున్నాడు? ఈయన నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న ఆ యోనా గారి యుద్ధకు వచ్చిన వాడు నాయకుడు ఏమంటున్నాడు? ఓయి నిద్రపోత అని. తర్వాత ఏమన్నాడు? నీకు ఏమి వచ్చినది? దీనిని వాడుక భాషలో చెప్పాలంటే నీకు ఏమి వచ్చినది అన్న మాటను, నీకు ఏం పోయే కాలం వచ్చింది. ఏంటండి అమ్మా? అంటే నిద్రపోయే వాళ్ళందరికీ ఏం వచ్చినట్టు? దేవుని స్తోత్ర. మరి అలాగనుకుంటే అయ్యగారు నిద్ర ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తారు కదా, అవును కాదని ఎవరన్నారు? నిద్ర అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. పగలంతా మన శరీరము, మన అవయవాలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి? పని చేస్తూ ప్రయాసపడుతూ కష్టపడుతూ ఉన్నాయి. కనుక శరీరానికి రాత్రి అయ్యేసరికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. అంతేకాదు, మనము చేసిన పనికి కావలసినటువంటి శక్తినివ్వడానికి లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయి? కష్టపడుతూనే ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఈ శరీర అవయవములకే కాదు, శరీరము లోపల ఉన్న అవయవాలకు కూడా ఏం కావాలి? రెస్ట్ కావాలి. అందుకని రాత్రి అయ్యేసరికి అలా మొత్తము బాడీ అంతా కూడా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. బాడీ అంతా కూడా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. ఒక్క అవయవము తప్ప, ఏ అవయవము? ఆ గుండు కూడా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంక అంతే. ఇంకా గుండె తప్ప మొత్తం అవయవాలన్నీ కూడా రెస్ట్లోకి వెళ్ళిపోవాలి. అందుకనే లేట్ అనుకుంటే రాత్రి 7 లోపు ఎందినేసేయాలి, బౌన్ చేసేయాలి. లేట్ అనుకుంటే ఏ టైంకి అండి అమ్మా? 7 అనేది బాగా లేట్ లెక్క. 7 లోపే మొత్తం తిండి కార్యక్రమాలను ఏం చేసేయాలి? పూర్తి చేసేయాలి. దేవుని మాటలు వింటున్న వారులారా, ఒకవేళ మనం 7 లోపు తినేసామనుకోండమ్మా, అక్కడి నుంచి 3 గంటలు కరెక్ట్గా ఎంత? 10 గంటలకి మొత్తం తినదంతా కూడా ఏమైపోతుంది? అరిగిపోతుంది. అరిగిపోవడం ద్వారా ఇక చక్కగా నిద్రపడతా. దేవుని స్తోత్ర. అదే అలా కాకుండా మేము 10 గంటలకు తిని పడుకునే ముందు తిని పడుకుని పోతామండి అన్న అనుకోండమ్మా, ఇప్పుడు తిన్న తర్వాత మన పని అయిపోయింది, కానీ లోపల ఏం మొదలవుతుంది? అయ్యా అమ్మా, దేవుని స్తోత్ర. పడుకుని మీరు ఎన్ని పనులు చేయగలరు? ఏమ్మా పడుకుని వంట చేయగలరా? ఏమ్మా పడుకుని మీ వ్యాపారాలు చేసుకోగలరా? పడుకుని ఉద్యోగాలు చేసుకోగలరా? దేవుని స్తోత్ర. పడుకుని చేయగలిగేది ఏదైనా ఉందంటే ఫోన్లో తప్ప ఇంకా పని ఏముంటుంది. కానీ ఈ రోజుల్లో చాలామంది పడుకుని తినేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. పడుకుని తినేస్తూ ఉంటారు, పడుకుని మజ్జిగలు తాగేస్తూ ఉంటారు. దేవుని స్తోత్ర. కానీ తిన్న ఆహారాన్ని అరిగించడం అనేది శరీరానికి చాలా పెద్ద పని లెక్క. ఆ పనిని మనం పడుకుని పోయి ఉండగా చేయమంటే ఎలా చేయగలుగుతుంది? దేవుని స్తోత్ర. కనుక పడుకునే టైంకి మొత్తం అవయవాలన్నింటికి ఏమి చేయాలి? రెస్ట్ ఇచ్చేయాలంటుంటా. నిద్ర మంచిదే, నిద్ర మత్తు మంచిది కాదు. ఏది మంచిది కాదని? దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, నిద్ర మత్తు, నిద్ర పోయేవాడిని మనం ఏమంటలేదు. పగలంతా కూడా నిద్ర మత్తుతో ఉండే వారిని మనం మాట్లాడుతున్నాం. గనుక వాక్యాన్ని వింటున్న మనము నిద్రపోతులు ఏమని వ్రాయబడిందండి అమ్మా?
ఇప్పుడు మీరు కోటీశ్వరుడు పక్కన కూర్చున్నారు, మీకు కోట్లు వస్తాయా? మంచి మేధావు పక్కన కూర్చున్నారు, మీకు తెలివి వస్తుందా? అదే నిద్రమత్తుడు పక్కన కూర్చోండి, ఏమిచ్చేద్ది? ఆ కూర్చు అది వచ్చేది ఏదో కోట్లు ఇచ్చిన బలుడు పోను. ఎక్కడ కోటీశ్వరుడు ఉన్నాడు, వెళ్ళి పక్కన కూర్చుందాం. తెలివైనోడు పక్కన తెలివి వచ్చిన బాగుండు, వెళ్ళి తెలివినోడు పక్కన కూర్చుందాం. అవేమీ రావు. ఏమొస్తుందండి? నిద్ర మాత్రం చక్కగా వస్తుంది. దేవుని మాటలు వింటున్న వారులారా, దేవుడు ఎన్నో విషయాలు చెప్పారు బైబిల్ గ్రంథంలో. ఆ రోజు శిష్యులను వెంట పెట్టుకుని గెచ్చమనే తోటకు వెళ్ళారు. అక్కడ శిష్యులను ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నారు? వీరు నిద్రపోతున్నారు. ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి, మీరు ప్రార్థన చేయండి, మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వారు వచ్చేసారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఏమన్నారు దేవుడు? మీరు శోధనలో ప్రవేశించుకు నిమిత్తం మెలకువ కలిగి ఏం చేయండి? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అదే దేవదాసయ్య గారు ఏమన్నారు? మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడున్నది. దేవుని స్తోత్రం. కనుక వాక్యాన్ని వింటున్నట్టు మనము నిద్రమత్తు అనేది దేవుని మనం దూరం చేస్తుంది. దేవుని సందికి రానివ్వకుండా, ఆయన మందిరమునకు రానివ్వకుండా, ఆయనలో ఎదగనవ్వకుండా, వర్ధిల్లనవ్వకుండా, ఆశీర్వాదాలు పొందనవ్వకుండా, అభివృద్ధిలోనికి చేరనవ్వకుండా. దేవుని స్తోత్ర. కనుక వాక్యమును బట్టి నాలుగవది ఎవరండి? నిద్రపోతులు. నిద్ర మత్తుకు దూరంగా ఉండాలి, అట్టి వారికి. ఇక ముందుకు వచ్చినట్లయితే వాక్యమును బట్టి యిర్మీయా గ్రంథము 48:30 వారు యిర్మీయా గ్రంథము 48:30 వారు బహు గర్వపోతులు వారి అతిశయమును గూర్చి. దేవుని స్తోత్ర. అమాయక ముందుకు వచ్చినట్లయితే ఐదవ దుష్టులుగా, పోతులుగా పిలవబడుతున్న వారు ఎవరండి? గర్వపోతులు. ఏంటండి అమ్మా? గర్విష్ఠులు, గర్వము గలవారు, ప్రతి విషయంలోనూ గర్వాన్నితో బ్రతుకువారు, జీవించువారు, నడుచువారు. నాశనాన్ని ముందు ఏం నడుస్తుంది అంటండి? అమా వాక్యాన్ని వింటున్న వారులారా, ఈరోజు ఆయన పిల్లలమగా మనం ఎంతవరకు తగ్గింపును కలిగి ఉన్నాం? వాక్యములకు మాట ఉంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. మనలో ఏం కనబడకూడదు, ఏ మూల కూడా మనలో గర్వం అనేది కనబడకూడదు. మన ప్రభు, మన రక్షకుడు ఎంతటి తగ్గింపును కలిగిన దేవుడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 వ్రాయబడిన మాట, అదిగో ఆయన మనుషుల పోలికగా పుట్టి. ఎవరు పోలిక అండి అమ్మా? గర్వం లేదు ఆయనలో. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, దాసుడు దాసి అనగా పనివాడు, అట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకును, ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. ఏంటండి అమ్మా? ఆయన దేవుడు అండి, కానీ ఏం చూపిస్తున్నారు? ఆయన విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనును. దేవుని స్తోత్ర. ఈరోజు ఆయన పిల్లలమైన మనమెందుకు తగ్గించుకోకూడదు? ఈరోజు మనమెందుకు తగ్గించుకోకూడదు? దేవుని స్తోత్ర. బైబిల్ గ్రంథంలో రోషము కలిగిన ప్రవక్త అంటే ఎవరి పేరు చెప్తారు? అయ్యా, పాత నిబంధనలు ఏలియా. ఎవరండి? అదే క్రొత్త నిబంధనలు రోషము కలిగిన ప్రవక్త అంటే ఎవరి పేరు చెప్తారు? బాప్తీసమిచ్చు యోహాను. చాలామంది ఏమంటారంటండి, పాత నిబంధనలోని ఏలియాయే క్రొత్త నిబంధనలో బాప్తీసమిచ్చు యోహానుగా పుట్టాడంటారు. కానీ దానికి ఏ ఆధారాలు లేవు. వారు ఏ ఆధారంతో చెప్పారండి అయ్య గారు అంటే, ఏలియా గారు రోషము కలిగిన ప్రవక్తే, కానీ
అతడు మరణానికి భయపడిపోయి బ్రతుకుండగానే అగ్ని రథములపై ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవునికి అత సాక్షి అవ్వలేదు కనుక దేవుడు మళ్ళీ అతనిని భూమి మీదకు పంపించారంటారు. ఎందుకంటే ఏలియా గారిలో ఏ రోషము కనబడిందో అదే రోషం ఎవరిలో కనబడింది? మళ్ళీ చెప్పాలి, బాప్తిసం ఇచ్చి యోహాన్ ఓ సర్ప సంతానమా అని పిలిచేవాడని ఎవరికి భయపడేవాడుగా. ఓ సర్ప సంతానం అని మాట్లాడేవాడు, ఎవరైనా తప్పు చేస్తే నా తప్పును ఖండించేవాడు. అలా తప్పులు ఖండించడం బట్టి ఆయన తల నరికి పల్లెములు పెట్టి పడిగెచ్చేశారు. ఎవరి తలను? అలాంటి యోహాను గారు కూడా, అంతటి రోషము కలిగిన ప్రవక్త కూడా ఎంతో తగ్గించుకున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నాకంటే గొప్పవాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను ఆయన చెప్పులను మొయ్యుటకైనను పాత్రుడను కాదంటున్నారు. ఏమంటున్నారండి అమ్మ? నేను ఆయన చెప్పుల మోయుటకైనను నేను సరిపోను, ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రుడను కాను, నేను తగనవాడను అంటున్నాడు. దేవుని స్తోత్ర. కనుక మాట దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, మనలో కూడా ఏముండాలి? తగ్గింపు ఉండాలి. దేవుని బిడ్డలమని చెప్పుకుని, ఆయన భక్తులమని చెప్పుకుని, విశ్వాసులమని చెప్పుకుని మనలో తగ్గింపలేకపోతే ఏ విధమైన ఉపయోగము ఉండదు. మిమ్మల్ని ఏదైనా ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి అమ్మ, ఏం చెయ్యాలి? అయ్యా చెప్ప, మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారు ఏం చెయ్యాలి అమ్మా? తగ్గించుకునే ముందు ముందు చచ్చి మానేయాలి. ముందు ఏం మానేయాలి? తర్వాత చూసుకుందాం. మన ఇంటికి వస్తారు కదా, మన ఇంటికి వస్తారు కదా అందరూ. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారలా, దేవుణ్ణి ఎంత తిట్టినా ఆయనకన్నా గొప్పలు ఏంటమ్ మనం? ఆయనకన్నా గొప్పలుమా? వాక్యాన్ని వింటున్న వారలారా, సోమరిపోతులు, సోమరిపోతులు లక్షణాలు ఏంటి చెప్పండి అమ్మా? దేవుని స్తోత్ర. సోమరిపోతులైన వారు, వారి కుటుంబానికి ఉపయోగపడరు, వారి బిడ్డలకు ఉపయోగపడరు. విచారం ఏంటంటే అండి, వారి కొరకు వారు కూడా దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, వారి కొరకు వారు కూడా ఉపయోగపడరు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మనము, మన ప్రభు ఆయన పిల్లలమైన మనము సోమరిపోతులుగా ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. దేవుడు అంటున్నారు, జ్ఞానైన సొలొమోను గారి ద్వారా చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటున్నాడు దేవుడు. ఎవరి దగ్గరికి వెళ్ళండి అమ్మ? చీమల దగ్గరికి వెళ్ళి. ఈరోజు అనేకులలో ఉన్న ఈ సోమరితనము వలన దేవునికి దూరమైపోతున్నవారు, ఆయన సన్నిధికి దూరమైపోతున్నవారు, ఆయన సహవాసానికి దూరమైపోతున్నవారు. దేవుని స్తోత్ర. 40 దినముల కఠినోపవాసాలు, సిలువ ధ్యానాలు అనగానే చెబుతుండగానే చాలామంది బీపీ షుగర్ డౌన్ అయిపోతుంటాయి. ఇక చేత్తం పక్కనట్టండి, చేయడం పక్కనట్టండి, సిలువ ధ్యానాలు అనగానే డౌన్ అయిపోతుంటాయి. దేవుని స్తోత్ర. కోత ఉపవాసం విన్నారండి అమ్మా? అయ్యా కోత అంటండి, సిలువ ధ్యానాల కోసం ఉపవాసం చేయాలనుకున్నట్లుగా ఒక తపస్సు. ఆ తపస్సు కొరకు ఓ కొండ చూసుకుందో బండ చూసుకుందో మొదలెట్టింది. మొదలెట్టిన కాసేపటికి ధ్యానంలో ఉన్న ఒక ఆలోచన వచ్చింది. ఏంటా ఆలోచన అంటే, నా తపస్సు అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి? అడవికి వెళ్ళి అట్టు పనులు తినలేకపోతే నా ఆరోగ్యం ఏమైపోవాలి అని చెప్పి తపస్సు పక్కన పెట్టి అడవికి వెళ్ళి మొత్తం గెల్లన్ని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుని మళ్ళీ కొండ మీద మెట్ట మీదకి వెళ్ళి మళ్ళీ మొదలెట్టింది. మళ్ళీ కసిడు ఇంకొక ఆలోచన ఏంటి, కనీసం నా తపస్సు అయిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళలేకపోతే ఏమైపోవాలి నేనని చెప్పి ఆ ఇంట్లో ఉన్న ఆ అట్టి గెల్లని తెచ్చుకుని చుట్టూ పెట్టుకుందంటాను. పెట్టుకుని మళ్ళీ మొదలెట్టింది. మళ్ళీ ఆ తపస్సులో ఉండగా, ఆ ధ్యానంలో ఉండగా, ఆ ఉపవాసంలో ఉండగా ఇంకొక ఆలోచన, కనీసం నా తపస్సు ధ్యానము ఉపవాసమైన తర్వాత అట్టు పండు ఒలిచి నోట్లో పెట్టుకుని కనీసం నవ్వలేకపోతే ఏంటండి అమ్మ? అంత ఉపవాసం చెయ్యాలి కదా ముందు ఏమ్మా. ఇప్పుడు నవ్వలేకపోతే అంటానికి అంత ఉపవాసం చేసి చెయ్యాలి కదా.
ఏంటి నా పరిస్థితి అని చెప్పి మొత్తం తినేసింది అంటాను. ఇంకేం ఉపవాసం ఇంకంటమ్మా? దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, రానయున్న శిలువ ధ్యానాలు ఉపవాసము ద్వారా మన శరీరాన్ని మనకు మనం ఏం చేసుకుంటాము, కష్టపెట్టుకుంటాం, శ్రమ పెట్టుకుంటాం. మనకి తిండి లేక కాదు, తినలేక కాదు, మొత్తం దిగక కాదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనం కావాలని మన ఒంటికి ఏం పెట్టాం, భోజనం పెట్టాం, శరీరానికి భోజనం పెట్టాం, తిండి పెట్టాం. తిండి పెట్టకుండా మార్చేస్తాం కడుపుని, కడుపును పస్సులు ఉంచుతాం. ఎప్పుడైతే ఆకలితో ఉంటారో, ఆకలి బాధతో ఉంటారో, ఆ ఆకలి దప్పికల మధ్య ప్రార్థన చెయ్యను, గొప్ప ప్రార్థన వస్తుంది. అదే చక్కగా కడుపు నిండా భోజనం చేసి మొదలెడితే వత్తద ప్రార్థన, తేనుపులు అత్త ఉంటాయి, ఆవలింతలు అత్త ఉంటాయి, రావాల్సింది ప్రార్థన రాదు బయటికి. ఎప్పుడైతే ఆహారం అంతా పక్కన పడేసి, కడుపు మార్చుకుని ఆ బాధలో ప్రార్థన చేస్తే గొప్ప ప్రార్థన. మీరు ఆశ్చర్యపడిపోతారు, ఇది నా ప్రార్థననా, ఇది నేను చేసిన ప్రార్థననా, దేవుని స్తోత్ర. గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడైతే కరెక్ట్గా టైం అన్నీ సెట్ చేసుకుని, ఒకప్పుడు ఓ టైము ఏముండేదిగా, ఉదయం 6 గంటలకు ఆరాధన మొదలు పెడితే రాత్రి 8 గంటల దాకా వరుసగా ఆరాధన చేయడమే చేయడం. ఎక్కడ టిఫిన్ కానీ భోజనం కానీ నథింగ్ అనమాట. మొత్తం జ్యూసులను లేకపోతే కొబ్బరి నీళ్ళను లేకపోతే వాటర్ బాటిల్ మంచులు ఇవి తాగడమే తప్ప భోజనానికి అవకాశం టైం ఉండేది కాదనమాట. ఇక రాత్రి నా ఆరాధన 8 గంటలకి చివరి ఆరాధన. ఇక కడుపు కాలిపోతా, కడుపు ఖాళీతో మండిపోతా, ఇక పాటలు తెగపాడేసి, ఇక ఆ తర్వాత ప్రసంగం, పెద్ద పెద్ద కేకలు, అరుపులు, సంఘస్థ అందరూ దేవుడు నడిపించుకుంటున్నాడు అయ్యగారిని, పరిశుద్ధాత్మ చేత నడిపించుకు, కడుపు కాలిపోతుంది లోపల. కానీ తర్వాత ఆలోచిస్తేనండి ఆ ప్రసంగమే భావించేది. పగలు చెప్పిన ప్రసంగాలతో పోల్చుకుంటే ఆ ఖాళీ కడుపుతో చెప్పిన ప్రసంగమే చాలా భావించేది. అదే అనుకుంటాను నేను. ప్రార్థన కూడా అంతే, ప్రార్థన కూడా అంతే. మీలో అసలసలైన వేదనతో కూడిన ప్రార్థన బయటికి రావాలంటే మీ శరీరాన్ని మీరు ఏం చేసుకోవాలి, కష్టపెట్టుకోవాలి. ఓ బాబుని తీసుకొచ్చి ఒకసారి ఏడవరంటే ఏడుతాడా? ఏడిసినా అది యాక్టింగ్ కింద తెలిసిపోద్ది. అదే దెబ్బ తగిలి రక్తం బయటికి వచ్చినప్పుడు ఏడమంటే అప్పుడు ఎలాగ ఎడుతాడు? తన్నుకుంటూ వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే శరీరము బాధపడతాదో నిజమైన దుఃఖము బయటికి వస్తుంది. ఇది కూడా అంతే. ఎప్పుడైతే మన శరీరాన్ని ఉపవాసము చేత మన బాధ పెట్టుకుంటామో, శ్రమ పెట్టుకుంటామో, ఆ బాధలో నుంచి ఆ శ్రమలో నుండి ఏమొస్తుంది, ప్రార్థన బయటికి వస్తుంది. దేవుని స్తోత్ర. చాలామంది ఉపవాసం అనే పేరే కానీ ఆ 40 రోజులు, ఇప్పుడు బసం బుధవారం, రేపు బుధవారం కదమ్మా, అప్పుడు ఇంట్లో సామాను పక్కనెట్టేస్తారు, అటకమేయించి ఉంటారు, స్పెషల్ సామాను తీస్తారు. అవి గ్లాసులు అనుకుంటారేమో, గ్లాసులుగా లోటాలే మామూలుగా. మరి మజ్జిగలు తాగడానికి మరి నీరసం రాకూడదు కదమ్మా, చిన్న గ్లాసులు పనిచేయవు, పెద్ద పెద్ద లోటాలు లాంటి గ్లాసులు. ఇక ఇడ్లీలు సంబంధించి పెద్ద పెద్ద పాత్రలు, ఎలాంటివి చిన్న చిన్న ఇడ్లీ సంబంధించిన గిన్నెలు కాదు, పెద్ద పెద్ద మనం అవన్నీ స్పెషల్గా దింపుతారనమాట. ఇంకెక్కడ ఉపవాసం ఇంకా? దేవుని స్తోత్ర. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, 3 గంటలకు ఉపవాసం అంటే మొత్తం రోజులు సరిపడేది మొత్తం ఏం చేస్తుంటారు ఏమ్మా? అసలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడా కూడా నీరసం అనేది కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. దేవుని స్తోత్ర. పైగా అంత జాగ్రత్తలు తీసుకుంటారు, ఎవరైనా 40 రోజులు ముగింపులో ఉపవాసం చేస్తున్నారమ్మా అని అడగలేదు అనుకోండి, బాధ ఇచ్చేద్ది. ఎందుకు? దేవుని స్తోత్ర. కొంతమంది అయితే నిజంగా ఉపవాసం చేసి నీరసపడ్డారో తెలీదు, లేకపోతే ముఖం అలా పెట్టేస్తారో. ఏమ్మ ఏంటి అలాగుండా, 40 రోజులు ఉపవాసం కదమ్మా, అలా అలా అడగడం బాగుంది, ఇవన్నీ ఏం చేస్తారు వీళ్ళు 40 రోజులు ఏమీ ఏం చేయట్లేదు నేను. దేవుని స్తోత్ర. ఉపవాసం అంటే తిండి మానేయడం కాదండి, మీ శరీరాన్ని సుఖానికి దూరం చేయడం. ఏంటండమ్మా? మీ శరీరాన్ని మీకు మీరేం చేసుకుంటాం, కష్టపెట్టుకుంటాం, బాధ పెట్టుకుంటాం. చాలామంది చాలా రకరకాలుగా ఉపవాసాలు చేస్తుంటారు.
కొంతమంది 40 రోజులు మంచం మీద ఏం చేయరు, పడుకోరు, నేల మీదే పడుకుంటా. కొంతమంది 40 రోజులు చెప్పులు వేసుకో. ఎవరి తీర్మానాలు వారివి, ఎవరి యొక్క సమర్పణ వారిది. ఎండ్ ఆఫ్ ద డే టార్గెట్ ఏంటంటే శరీరములో నుంచి అసలైన ప్రార్థన బయటికి తీసుకురావాలి. ఎలా ఉపవాసం చేస్తారన్న తర్వాత విషయం. టార్గెట్ ఏమిటంటే మీ శరీరాన్ని కష్టపెట్టండి. ఎవరో మిమ్మల్ని కష్టపెట్టలేదు, ఎవరో మీకు పనిష్మెంట్ పెట్టట్లేదు, మీకు మీరే పనిష్మెంట్ పెట్టుకొని ఆ బాధలో నుంచి ఏమి రావాలి. మీరంతా ఉపవాసం చేసి అలసిపోయి ఇక్కడికి వచ్చి పడుకున్నారనుకోండమ్మా, ఉపయోగం లేదు. అంతా చేస్తుంది దేని కొరకు? ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేయడానికి. దేవుని స్తోత్ర కనుక దేవుని మాటలు వింటున్న మనము, వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఇదంతా పని చేయాలంటే సోమరిపోతులుగా ఉంటే కుదరదు. ఇంత పని చేయాలంటే సోమరిపోతులుగా ఉంటే కుదరదు. దేవుని స్తోత్ర కనుక వాక్యాన్ని వింటున్న వారులారా, అదే ఆరవది ఏమిటండి? సోమరిపోతులు. దేవుని స్తోత్ర. మొత్తము 6 విషయాలను ప్రభు మనకు అందించారు. మొదటిది తిండిపోతులు, 2 తిట్టుపోతులు, 3 త్రాగుపోతులు, 4 నిద్రపోతులు, 5 పొగరపోతులు, ఇక 6 సోమరిపోతులు. దేవుని స్తోత్ర. గనక ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ రానయ్యున్నటువంటి 40 దినముల శిలువ ధ్యానాలలో అట్టి వారముగా కాకుండా ఎంతో జాగ్రత్తతో, శ్రద్ధతో, ఆసక్తితో 40 దినముల శిలువ ధ్యానాలు చేసి దేవుని మేలులు పొందుకునే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవానికి వందనాలు. తండ్రిని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. వినిన వాక్యం మా పాదీపమునగాను తండ్రి మాతృకు వెలుగాను ఉంచి నడిపించి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచు నా పరమ తండ్రి. మరణాత మరణాత. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థత సార కార్యక్రమం ప్రతి శుక్రవారం 8:00 నుండి సాయంత్రం 3:00 వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుటి ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రొట్టివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.